నమస్తే వెల్కమ్ టు ప్రజల ప్రాణాలతో చలకాటం రెస్టారెంట్లు సికింద్రాబాద్ పార్క్ వందేళ్ల పురాతన భవనం శిథిలావస్థలో ఉన్న నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ అతి పురాతన భవనాలలో తక్కువ రెంట్కు ఆశపడి వంద ఏళ్లు పైబడిన పురాతన భవనాలలో రెస్టారెంట్లు నిర్వహిస్తూ జేబులు నిప్పుకుంటున్నారు వ్యాపారస్తులు నగరంలో దాదాపు సగానికి పైగా హోటల్లో పరిస్థితి ఇదే విధంగా కనబడుతుంది నాసిరకం వస్తువులతో అరకొర సౌకర్యాలతో హోటళ్లలో నడిపిస్తూ తరచుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్ వ్యాపారస్తులు ఏ క్షణాలలో ఏం జరుగుతుందో ఏం కూలుతాయో తెలియని పరిస్థితుల్లో వందేళ్లు పైబడిన పురాతన భవనాల్లో సైతం రెస్టారెంట్లు నిర్వహిస్తూ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో నెట్టేస్తున్నారు ఈ హోటల్ వ్యాపారస్తులు సికింద్రాబాద్ ఎస్పీ రోడ్లోని పార్క్ లేన్లో వందేళ్లు పైబడిన పురాతన భవనంలో శిథిలావస్థలో ఉన్న నాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ నడిపిస్తున్నారు ఈ రెస్టారెంట్ను చాలా చాలామంది భోజన ప్రియులు వెళ్ళి అక్కడ భోజనాన్ని తింటూ వస్తుంటారు చైనీస్ రెస్టారెంట్ శిథిలావస్థలో ఉందని సీనియర్ సివిల్ ఇంజనీర్లు సైతం ఒక బృందంగా ఏర్పడి ఆ బిల్డింగ్ ను పరిశీలించి రిపోర్టు ఇచ్చారు ఏ చిన్నపాటి భూకంపం సంభవించిన భారీ వర్షాలు కురిసినా ఈ భవనం కూలిపోయే ప్రమాదం ఉందని ఆ రిపోర్ట్లో స్పష్టంగా తెలిపారు ఈ భవనం వంద సంవత్సరాల పురాతనమైందని ఈ భవనం నివాసయోగ్యం కాదని నిపుణులు ఈ రిపోర్టులో వెల్లడించారు అలాగే భవనంపై వర్షం ఏకదాడిగా పడడంతో నీరు నిలబ ఉండి అనేక చోట్ల నెరలు వారడం చూశాం ఈ భవనం మరింత ప్రమాదకరంగా మారిందని ఆ రిపోర్టులో తేల్చారు రెండు వేల పన్నెండులో ఇదే భవనం పైకప్పు కూలడం వల్ల నాన్కింగ్ చైనీస్ రెస్టారెంట్ చెఫ్ మరణించారు రెస్టారెంట్ యజమానికి గాయాలయ్యాయి అక్కడ ప్రజలు ఈ రెస్టారెంట్ను మూసివేయాలని కోరుతున్నప్పుడు కూడా ఇంకా అధికారులు స్పందించకపోవడం శోచనీయం భవనం ఏ క్షణమైనా కూలిపోవచ్చు అన్న భయంతో పలు చోట్ల భవనం మూలల్లో ఇనుప స్తంభాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోకపోతే మరో భారీ ప్రాణ నష్టం తప్పదని అంటున్నారు స్థానికులు మొదటి అంతస్తు పైకప్పు తడిబారిపోయిందని అలాగే స్లాబు కడ్డీలు తుప్పుబట్టిపోయాయని అనేక చోట్ల స్లాబులోని దిమ్మలు పైకప్పుతో వేరుపడి కూలిపోయే స్థితిలో ఈ భవనం ఉందంటున్నారు ఈ భవనంలోని లోపాలను కప్పిపుచ్చేందుకు పై పై హంగులతో కస్టమర్స్ తో పాటు అధికారులను తప్పుదారి పట్టిస్తున్నారు ఈ రెస్టారెంట్ యజమాని వీటన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని లేకపోతే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడినట్లేనని అంటున్నారు స్థానిక ప్రజలు